మనసే హేతు. మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును. మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును. మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది లిబరేషన్ ఆఫ్ మ్యాన్, ఫర్ హిస్ బాండేజ్ అండ్ ఫర్ హిస్ ఆనర్ అండ్ గ్లోరీ. మనసే ముఖ్యము ముక్తికి. ఫర్ లిబరేషన్ అగైన్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్. మనసే దుఃఖంబు తెచ్చు మైమరపిచ్చు. మైండ్ అగైన్ విల్ మేక్ అస్ ఫర్గెట్ అవర్ సెల్స్ అండ్ గెట్ ఇంటాక్సికేటెడ్ విత్ ద ఇల్యూజన్స్ అండ్ ఆల్సో విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది సారోస్ అండ్ మిజరీ. ప్రేమస్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, మనసు అత్యంత సూక్ష్మమైన శక్తి. మైండ్ ఈజ్ ఎసెన్షియలీ ఎ వెరీ సటిల్ అండ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇట్సెల్ఫ్. ఇది ఆహార పదార్థముల వల్లనే మనకు లభ్యమవుతుంది. మైండ్ ఈజ్ ఫార్మ్డ్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ అండ్ వాట్ ఎవర్ వీ టేక్ ఇన్ యాజ్ ఫుడ్. చాందోక్యోపనిషత్తునందు ఉద్దాలకునికి శ్వేతకేతునికి జరిగినటువంటి సంవాదం ఇదియే. ఇన్ చాందోక్య ఉపనిషత్ ది డైలాగ్ బిట్వీన్ ఉదాత్ అండ్ శ్వేతకేతు రిలేట్స్ టు మైండ్ ఓన్లీ. స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారమే పరిశుద్ధమైనటువంటి మనసును కలిగి ఉంటుంది. క్లీన్ అండ్ ప్యూర్ ఫుడ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎ క్లీన్ అండ్ ప్యూర్ మైండ్. పరిశుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు భావపూరితమై ప్రేమపూరితమై శక్తివంతమైనటువంటివిగా ఉంటారు. పీపుల్ విత్ ప్యూర్ మైండ్ విల్ హ్యావ్ ఎమోషనల్ ప్యూరిటీ, స్ట్రెంగ్త్ ఆఫ్ విల్ అండ్ ఆల్ ద పవర్ అట్ ద డిస్పోజల్. పరిశుద్ధమైన మనసు సానబెట్టిన కత్తి వంటిది. ప్యూర్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ లైక్ ఎ రేజర్స్ ఎడ్జ్. పరిశుద్ధమైనటువంటి మనసు యొక్క సంస్కృతియే విజ్ఞానము. ది కల్చర్ ఆఫ్ ప్యూర్ మైండ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విజ్డమ్. ఇట్టి పరిశుద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడే మనోనిగ్రహమును సాధించగలడు. ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూర్ మైండ్ కెన్ అచీవ్ కంట్రోల్ ఆఫ్ మైండ్ అండ్ సెన్సెస్. మానసిక సముద్రమునందు ఇన్ ది ఓషన్ ఆఫ్ మైండ్ సంకల్పములైనటువంటి తరంగములు నిరంతరమును విచ్చుచిరే ఉండును. థాట్స్ విచ్ విల్ బి కంపేర్డ్ టు వేవ్స్ విల్ బి అకరింగ్ ఆల్ ద వైల్ కంటిన్యూస్లీ. మనస్సు నిగ్రహించినటువంటి మానవుడు తన యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము చేత జగత్తునే ప్రకాశింపగలడు. ఎ మ్యాన్ హూ అండర్స్టాండ్స్ హిజ్ ఓన్ మైండ్ విల్ బి ఏబుల్ టు షైన్ రేడియంట్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్. మంచి పరిమళం గల ఊదొత్తుల వల్ల తన యొక్క సుగంధమును దశ దిశల వ్యాపింపచేసినట్టు. జస్ట్ యాజ్ శాండిల్ స్టిక్స్ విచ్ స్ప్రెడ్ ది పర్ఫ్యూమ్ ఆల్ అరౌండ్ దెమ్. పరిశుద్ధ హృదయం కలిగినటువంటి యొక్క మానవుని యొక్క ప్రభావము పవిత్రత ప్రపంచమునంతయును దశ దిశలా వ్యాపింపచేయును. ద సేక్రెడ్నెస్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ ఎ ప్యూర్ మైండ్ విల్ బి ఏబుల్ టు స్ప్రెడ్ త్రూఅవుట్ ద వరల్డ్. సంకల్పములు ఒక పదార్థం వంటివి. థాట్ మే బి కంపేర్డ్ టు ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. పదార్థమును పరులకు ఇచ్చి పుచ్చుకునే రీతిగా సంకల్పములు కూడాను పరులకు ఇచ్చి పుచ్చుకున్నట్టుకు అవకాశం ఉన్నది. జస్ట్ యాజ్ వీ కెన్ ఎక్స్చేంజ్ ది గుడ్స్ విత్ అదర్స్ సో ఆల్సో వీ కెన్ ఎక్స్చేంజ్ అవర్ థాట్స్ విత్ అదర్స్. సంకల్పములకు షడ్వికారములు కూడాను కలవు. దెర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్
ఫర్ ద థాట్స్ బరువు వెయిట్ రూపము ఫార్మ్ గుణము క్వాలిటీ అండ్ క్యారెక్టర్ దీని యొక్క పరిణామము ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్ శక్తి పవర్ ఆర్ కెపాసిటీ రంగు అండ్ కలర్ ఈ ఆరు విధములైనటువంటి గుణములతో కూడి ఉన్నటువంటిది ఈ సంకల్పం థాట్స్ హ్యావ్ ఆల్ దీస్ సిక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ చంపకం అనేటువంటి పుష్పం మన చేతి ఎందుకున్నప్పుడు వెన్ యూ కీప్ చంపక ఫ్లవర్ ఇన్ యువర్ పామ్ దాని యొక్క సుగంధము ఉంచుకున్న వానికి తన వస్త్రములకు పరిసర ప్రదేశములకు కూడాను ఈ సుగంధాన్ని ప్రసరింపచేస్తుంది ఇట్స్ పర్ఫ్యూమ్ ఎమినేటింగ్ ఫ్రమ్ చంపక ఫ్లవర్ నాట్ ఓన్లీ గివ్స్ జాయ్ టు ద పర్సన్ హూ హోల్డ్స్ ఇట్ బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ దేర్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ అదే విధముగానే చేతి యందు దుర్గంధమైనటువంటి పుష్పం పెట్టుకున్నప్పుడు దీని యొక్క దుర్గంధం కూడాను తనకును తన పరిసర ప్రాంతములకు కూడాను ఈ దుర్గంధమును అందిస్తుంది సిమిలర్లీ ఇఫ్ ఎ పర్సన్ హోల్డ్స్ ఎ ఫ్లవర్ విచ్ ఎమినేట్ బ్యాడ్ ఓడర్ దాట్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ అండ్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీ వన్ కన్సర్న్ అటులని మంచి సంకల్పములు కాని చెడ్డ సంకల్పములు కాని తనను తన పరిసర ప్రాంతములు కూడాను వ్యాపింపచేసి మంచి చెడ్డను అందిస్తుంది ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ థాట్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్ దే ఆల్సో లీవ్ దేర్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్ కన్సర్న్ హూ ఈస్ హ్యావింగ్ అండ్ ఎంటర్టైనింగ్ దోస్ థాట్స్ అండ్ ఆల్ అరౌండ్ హిమ్ సంకల్పములు చాలా శక్తివంతమైనవి థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇలాంటి శక్తివంతమైన సంకల్పములను మానవుడు అభివృద్ధి గావించుకున్నప్పుడు జగత్తునంత కూడాను తాను వశం చేసుకున్నవాడగలడు ఇఫ్ మ్యాన్ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ది పవర్ ఎమినేటింగ్ ఫ్రమ్ దోస్ థాట్స్ అండ్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఈవెన్ ద వరల్డ్ ఎట్టి సంకల్పములను సంకల్పించుకుము ఆ యొక్క సంకల్పముల యొక్క ప్రభావమే మనిషి యొక్క తాదాత్మను పొందుతుంది వాట్ ఎవర్ థాట్స్ వన్ ఎంటర్టైన్స్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దే విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఇట్సెల్ఫ్ ది పర్సన్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ది థాట్స్ మనము చెడ్డ సంకల్పంలో అభివృద్ధి పంచుకున్నా మనము చెడ్డ రీతిగా మనము జీవితం గడపవలసి వస్తుంది ఇఫ్ వీ డెవలప్ బ్యాడ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్ వీ హ్యావ్ టు లివ్ ఎ బ్యాడ్ అండ్ ఎన్ ఈవిల్ లైఫ్ ప్రేమ సహనము సానుభూతి సత్యము ఇత్యాది సద్గుణముల చేత మన హృదయమునందు సంకల్పములను అభివృద్ధి పరచుకున్న మన జీవితం అంతేను శాంతి భద్రతతో తొలతూగుతుంది ఇఫ్ యూ కెన్ డెవలప్ గుడ్ అండ్ వర్చ్యస్ థాట్స్ ఇన్ అవర్ ఓన్ మైండ్ బేస్డ్ అపాన్ ట్రూత్ కంపాషన్ సింపతి పేషెన్స్ ఎట్సెట్రా అవర్ లైఫ్ వుడ్ బి హ్యాపీ క్రోధ ద్వేష అసూయ డంబ అహంకారాది ఇత్యాది దుర్గుణముల చేత మన సంకల్పములను అభివృద్ధి పరచుకున్న మన జీవితము దుర్గంధమైనటువంటి ఒక దుస్థితిని పొందుతుంది ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డెవలప్ థాట్స్ బేస్డ్ అపాన్ హేట్రిక్ యాంగర్ జెలసీ ఈగో సెన్స్ ఎట్సెట్రా అవర్ లైఫ్ వుడ్ బి మిజరబుల్ అండ్ ఆల్సో వుడ్ మేక్ అదర్ పీపుల్ మిజరబుల్ ఒక చిన్న ఉదాహరణ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్ మనకెవరైనా విరోధి ఉంటున్నారు అనుకోండి లెట్ అస్ జస్ట్ ప్రిజ్యూమ్ దట్ వీ హ్యావ్ సమ్ ఎనిమీ విరోధిని గురించి వికారమైన భావములతో మనం సంకల్పించుకున్నప్పుడు మన నుండి ఒక విధమైనటువంటి క్రోధము అనేటువంటిది వికారమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది ఇఫ్ యూ ఎంటర్టైన్ బ్యాడ్ ఆర్ ఈవిల్ థాట్స్ అగెన్స్ట్ సచ్ ఎనిమీ దే విల్ లీవ్ దేర్ ఓన్ ఇంపాక్ట్ అండ్ మేక్ అవర్ ఓన్ లైఫ్ ఎ లిటిల్ క్రూకెడ్ అండ్ అగ్లీ మనకు విరోధమైనటువంటి భావములు మనలో సంకల్పించుకున్నప్పుడు మనమే విరోధమైనటువంటి యొక్క తాదాకారాన్ని పొందుతున్నాము వీ గెట్ ది ఫార్మ్ బేస్డ్ అపాన్ ది థాట్ దట్ వీ ఎంటర్టైన్ డిపెండింగ్ అపాన్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అదే విధంగానే మన మిత్రులు మన ప్రియులు ఎవరైనా ఉండినప్పుడు వారి గురించి మనము ప్రియవాక్యంగా ప్రియభావములతో మనం చింతించినప్పుడు మన హృదయం ఉప్పొంగి మనము అనేక విధములైనటువంటి ఆనందోత్సాహంతో మన తాదాత్మ భావన పొందుతాము ఆన్ ది అదర్ హ్యాండ్ If we entertain good and useful, happy thoughts about our own relatives and about our own friends, that will give us a lot of joy and thrill and we experience the encouragement and a lot of delight. ప్రేమను మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా
మన జీవితమే ప్రేమమయమైపోతుంది. ఇఫ్ వి డెవలప్ లవ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ అవర్ లైఫ్ విల్ బికమ్ సాచురేటెడ్ విత్ లవ్ ఫుల్ ఆఫ్ లవ్. ద్వేష అసూయ అహంకారాది దుగ్గుణములను మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా మన జీవితం అంతా ఇకుడును దుస్థితిని పొందుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వి డెవలప్ హేట్రెడ్ anger, jealousy, ego sense, etc., our life becomes to the same extent miserable and unhappy. వేరులు లోతుగా పాతుకునిపోయినటువంటి ఒక వృక్షమునందు కొమ్మలు కొట్టినప్పటికీ కొంతకాలం తిరిగి అవి చిగురిస్తూ ఉంటాయి. If you were to fell the branches of a tree which has left its roots deep inside the earth, again it will sprout. Cutting the branches will not remove the tree. ఆ వేర్లను తీసివేసినప్పుడే ఇందులో తిరిగి కొమ్మలు ఏమాత్రం కూడా చిగురించి అభివృద్ధి కానేరవు. ఓన్లీ వెన్ యూ ప్లగ్ ద ట్రీ ఫ్రమ్ రూట్స్ అండ్ టేక్ ఇట్ అవుట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్. అదే విధంగానే మన యందు ద్వేషము అసూయ అహంకారము ఇత్యాది వేర్లతో పాతుకొని పోయినటువంటి యొక్క ఈ జీవిత వృక్షమునందు కేవలం పైపై కొమ్మలు కొట్టినంత మాత్రమున ఇది చావవు. ఇఫ్ ది ట్రీ ఆఫ్ అవర్ లైఫ్ has the roots of anger, hatred, jealousy and such other bad qualities, by merely treating our life externally we cannot become happy. Manamu tatkalikanga dussankalpamulu aluchukunnanta matramuna ivi adugunatuvantivi kaavu. Temporarily if we were to suppress our own bad feelings, it is not possible to eradicate them from our heart. ee sankalpamato koodinatuvantide manasu ganuka manasuni nirmoolam gaavinchadaniki prayatninchinappude manaku taginatuvanti shanti labhistundi. As the mind is associated and has these qualities, these thoughts as its roots, once you destroy your mind you will be able to free yourself from the thoughts. Samudramu undinanta varaku కెరటములు ఏమాత్రం కూడా నిలువవు. As long as there is ocean, you cannot help having the waves. సముద్రమే మాయమైనప్పుడు ఈ కెరటములు కూడా అంతర్ధానమైపోతాయి. If you want to remove the waves on a ocean, the best thing is to see that ocean disappears. అదే విధముగా ఈ మనస్సు అనేటువంటి సముద్రమునందు సంకల్పం లేనిటువంటి తరంగములు నిరంతరము ఆవిర్భవించుతూ ఉండును కాని ఇవి ఏమాత్రము అడిగి ఉండలేవు. సిమిలర్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్స్ ద వేవ్స్ అండ్ ఓషన్ ఆఫ్ మైండ్ దే విల్ బి కంటిన్యూస్లీ కమింగ్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ మైండ్. సంకల్పములు మనలో ఆవిర్భవించిన తక్షణమే దానిని హతమార్చుటకు తగినటువంటి కృషి చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ థాట్స్ టేక్ దేర్ ఓన్ షేప్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ దే ఆర్ ఎరాడికేటెడ్. దుష్సంకల్పములు అనేటువంటివి మరింత ప్రోత్సాహ ఉత్సాహముల చేత పైకి ఉబ్బుతుకుని ఉంటుంటాయి. బ్యాడ్ థాట్స్ విల్ బి కమింగ్ అప్ విత్ ఆల్ ఫోర్స్ అండ్ విత్ ఆల్ ఎంథూజియాజం. విరోధులు సొరంగం ద్వారా మన యొక్క కోటలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శిరస్సునే ఖండించి పారవేసినప్పుడే ఈ యోధులు అనేటువంటి వారు ఈ యొక్క కోటలో ప్రవేశించడానికి వీలు ఉండదు. ఇఫ్ ది ఎనిమీస్ వర్ టు ఎంటర్ ఇన్ టు ది ఫోర్ట్ what we'll have to just do is we'll have to cut the heads of each one of them so that they would not find any room and place in the empire. అదే విధంగానే దుష్సంకల్పమైనటువంటి యొక్క మన యొక్క విరోధులు హృదయములో ఒక్కొక్కటిగా వచ్చిన తక్షణమే దానిని తుంచివేయడానికి తగిన కృషి చేయాలి. సిమిలర్లీ వెన్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ అవర్ రియల్ ఎనిమీస్ మేక్ దర్ ఎంట్రీ ఇన్ టు అవర్ హార్ట్ we'll have to take them out one by one and see that they are completely destroyed. ఈ దుష్సంకల్పం మానవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తిని కేవలం కోల్పోతున్నది. ఇట్ ఈస్ దీస్ వెరీ బ్యాడ్ థాట్స్ విచ్ డిమినిష్ ది ఎక్స్ట్రాడినరీ పవర్ విచ్ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్. ఈ సంకల్పములే మానవత్వాన్ని మసి చేయుచున్నవి. ఇట్ ఈస్ దీస్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ రూయినింగ్ ద హ్యూమానిటీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. కనుకనే మొట్టమొదటి దుష్సంకల్పములను ఏ క్షణమైనా కూడాను మన యొక్క హృదయం నందు చొరనివ్వకుండా చూసుకోవాలి. Therefore, we have to take steps to see that no bad thought ever enters into our heart. ఈ దుష్సంకల్పములు ప్రవేశించిన తక్షణమే మన దృష్టి మన నాలుక మన సర్వేంద్రియాలు కూడా ఉద్రేకముతో దానిని అనుసరిస్తూ ఉంటాయి. The moment bad thoughts enter into our mind or our heart, the senses like the tongue, the eyes, they will also be enraged and they will be following
ది బ్యాడ్ థాట్స్ విచ్ కాదే విధంగానే సత్సంకల్పములు కూడాను సర్వేంద్రియముల్లో ప్రవేశించి తమ తమ కర్మలను తాము ఆచరిస్తూ ఉంటాయి. సిమిలర్లీ గుడ్ థాట్స్ ఆల్సో ఎంటర్ ఇన్ టు అవర్ సెన్సెస్ అండ్ దే విల్ బి డిశ్చార్జింగ్ దేర్ ఓన్ డ్యూటీస్. ఒక చిన్న ఉదాహరణము, వన్ స్మాల్ ఎగ్జాంపుల్. మాట కూడాను చాలా శక్తివంతమైనటువంటిది. వర్డ్స్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ పవర్. ఈ శక్తిని సద్వినియోగపరచుకున్నప్పుడు ఇది ఎంతయో సంతోషంతో ఉప్పొంగిపోతుంది. వెన్ వి మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ దెన్ దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ జస్టిఫికేషన్ ఫర్ ద వర్డ్స్. సంకల్పముతో ఇది చేరిపోయినప్పుడు మన యొక్క జీవితమని దురవస్థలకు గురి అవుతుంది. వెన్ బ్యాడ్ థాట్స్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ వర్డ్ దే విల్ కాజ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ట్రబుల్ టు అస్. వేదో స్వరూపోహం అని ఒక మంత్రం ఉంది. There is a mantra, Vedam na yokka swaroopame, which says that Veda is my very form. Shivoham, nene shivuduga unnanu. Another mantra which says I am Shiva, Shivoham. Aham Brahmasmi, nene Brahmaga untunnanu. Another one which says I am Brahma, aham Brahmasmi. Tat tvam asi, adi nenu gane untunnanu. Another which says that I am that. ఈ విధమైనటువంటి ఉపనిషత్తు వాక్యములను వేదవాక్యములను మనం ఆధారం చేసుకుని వేదో స్వరూపోహం అనగా నేనే వేదస్వరూపం అనేటువంటి అర్థాన్ని మనం గ్రహించరాదు. ఆన్ ది బేసిస్ ఆఫ్ దీస్ డిక్లరేషన్స్ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ వేదాస్ వీ షుడ్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఐఎమ్ వేద ఇన్ దట్ పర్టికులర్ లైట్. ఈ వేదము యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క సూక్తులు సూత్రములు కూడాను బ్రహ్మతత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఉదాహరించినటువంటివే కాని నేనే బ్రహ్మమనేటువంటి యొక్క సత్యంతో అహంకారంతో విర్రవీగటం కోసం కాదు. దీస్ డిక్లరేషన్స్ అండ్ ఇంజంక్షన్స్ ఆఫ్ వేద ఓన్లీ హెల్ప్ అస్ టు రియలైజ్ వాట్ బ్రహ్మన్ ఈజ్ అండ్ వాట్ గాడ్ ఈజ్. బట్ మియర్లీ రిపీటింగ్ దీస్ థింగ్స్ విల్ నాట్ రియలీ మీన్ దట్ వీ హావ్ అచీవ్డ్ ది అల్టిమేట్. కనుక ప్రతి ఒక్క వాక్యమునకును శక్తి వాక్యమని శక్తి వృత్తి అని every word and every sentence has its own power. Udara vrutti ani untunnavi, and they may be also meant for illustrating certain things and conveying some meaning. Ee vedamunandu upanishattunandu cheppinatundi oka vakyamulanni kudanu kedam udara vrutti anaga tadwara manasulaku taginatundi utsahamunu andinchadaniki ప్రోత్సాహంను చేకూర్చడానికి ఏర్పడినటువంటివి. ఆల్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ డిక్లరేషన్స్ మేడ్ ఇన్ వేద ఆర్ ఓన్లీ మెంట్ టు ఇల్లస్ట్రేట్ ఆంప్లిఫై అండ్ క్లారిఫై ద థింగ్స్ అండ్ హెల్ప్ అస్ టు ఫాలో రాదర్ దాన్ బికమ్ అరోగెంట్ విత్ ది ఫీలింగ్ దట్ వీ హావ్ అచీవ్డ్ ఇట్. అనగా పది మందితో మనం చేరి ఉండినప్పుడు ఇతరులతో పోట్లాడటకు కొంత విధమైనటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. ఇఫ్ వీఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ పీపుల్ we may sometimes get the feeling like quarreling with them. Yettanaga naaku venakulu 9 mandi untunnaru aneetundi dhairyamu idaniki utsaahanni protsaahanni andistundi. If there are 9 or 10 people behind you to give you support, that encourages you to enter into quarrel with others. Oke vyaktiga undinappudu tanaku nirutsaahanni andistundi. If you are alone chekustundi, if you are all alone and pitted against some other people, you would get discouraged because you will be feeling lonely, you may not be feeling confident enough to fight. Adi vidhamune vedamanandu upanishattulu yendu kudanu vedo swaroopoham aham brahmasmi tattvamasi prajnanam brahma ayamatma brahma ilanti vaatini manamu sambandhamuto koodinappudu manaku aneka vidhamainatundi protsaha utsahaanni cheekurustundi. Similarly, the Vedic injunctions and declarations like aham brahmasmi tattvamasi ayamatma brahma, all these things will help us, give us some support to face the situation and to understand the divinity. Ade vidhanamulo durguna sampakamu durvartala yokka samparkamunu koodinappudu manaku nirutsahanni nispruhanu chekurustundi. Similarly, when we are in the midst of bad company and bad thoughts, they will give us a lot of discouragement and they will cause certain amount of despair and despondency. Ade vakyamu చీ దుర్మార్గుడ అన్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి క్రోధం బయలుదేరుతుంది. ఇఫ్ ఏ పర్సన్ వర్ టు అడ్రస్ అస్ ఓ వికెట్ పర్సన్, వీ ఆర్ లైక్లీ టు బి ఎన్రేజ్డ్ అన్నప్పుడు మనలో మరింత ఉద్రేకం ఏర్పడుతుంది. ఇన్ ద సేమ్ వే ఇఫ్ అనదర్ అబ్యూజివ్ వర్డ్ ఇస్ యూజ్డ్,
will become more angry with that and excited about it. ఇది వాక్యం యొక్క శక్తి వృత్తి. This is the inherent power and capacity. వాక్యము చేతనే మనలో ఉద్రేకములు గాని ఉల్లాసములు గాని చేకూరుతూ ఉన్నాయి. Whether it is excitement or encouragement, we get only by use of proper words. అదే విధముగానే మన యొక్క నేత్రములు యందు కూడాను చెడ్డది మనం చూచినప్పుడు లేక మన యొక్క శత్రువులను మనం చూచినప్పుడు మన యందు ఒక విధమైనటువంటి ఉద్రేకము ఉప్పొంగిపోతుంది. సిమిలర్లీ వెన్ వీ లుక్ అట్ అవర్ ఎనిమీస్ ఆర్ బ్యాడ్ థింగ్స్ త్రూ అవర్ ఐస్ దెర్ విల్ బి ఎ కరస్పాండింగ్ ఎక్సైట్మెంట్ జనరేటింగ్ ఇన్ అవర్ ఓన్ మైండ్. మనము ప్రియమైనటువంటి మిత్రులను మన తల్లిదండ్రులను చూసినప్పుడు మనలో ఆనందము అభివృద్ధి చెందుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ వర్ టు జస్ట్ సీ అవర్ ఓన్ బిలవ్డ్ పేరెంట్స్ ఆర్ అవర్ ఓన్ ఫ్రెండ్స్ ఈ ఆనందమునకు ఈ యొక్క ఉద్రేకమునకు కారణము మన దృష్టియే. బి ఇట్ ఫర్ అవర్ ఓన్ జాయ్ అండ్ డిలైట్ ఆర్ అవర్ ఓన్ యాంగర్ ఇట్ ఈస్ ఓన్లీ ది వర్డ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్. కనుక మనకి ఈ పంచేంద్రియములంతా కూడాను కేవలం మనస్సు ద్వారానే ఏర్పడినటువంటివి. All these five senses perform their own duties only with the help of mind. సర్వ ప్రసగంధాదులన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించినటువంటివి. All the five types of sensations take their birth only in mind. మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలములు కూడాను మనసు నుండి ఉద్భవించినటువంటివి. The past, present and future with reference to the time also have their origin in mind. యవ్వన వార్ధక్య కౌమారములంతా కూడాను ఈ మనసు నుండి పుట్టినటువంటివి. Childhood, youth, old age and such other changes which come about the body also have their origin in mind. సమస్త ప్రపంచమునకు మనసి ఆధారము మనసి మూలము. Not merely that, for the entire creation and for the entire world it is the mind which is the basis and it is the mind which provides. మనసే లేకుండా మనిషే లేడు. If there is no mind there is no man. మనిషే లేకుండా ప్రపంచమే లేదు. If there is no mind there is no world also. కనుక ఈ ప్రపంచం అంతా కూడాను మనస్సు చేత కట్టబడినటువంటిది. ది ఎంటైర్ వరల్డ్ ఈస్ బోర్న్ బై వన్స్ మైండ్. మనస్సు నిరంతరం కూడాను ఈ పదార్థములపైన నాట్యమాడుచున్నది. మైండ్ కీప్స్ ఆన్ ఇండల్జింగ్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్. మనస్సు నిరంతరము ఈ వ్యక్తులపైన నాట్యమాడుచున్నది. ఇట్ ఆల్సో గెట్స్ అటాచ్డ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇట్ కమ్స్ అకాస్. మనస్సు నిరంతరం కూడాను విషయములపైన నాట్యమాడుచున్నది. మైండ్ ఆల్సో ఇండల్జెస్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్స్ రిలేటింగ్ టు మ్యాటర్ అండ్ ది ఆబ్జెక్ట్స్. కనుకనే సమీపంలో ఉన్నటువంటి వస్తువులు దూరముగా ఉండినట్టు దూరంగా ఉండినటువంటి వస్తువులు సమీపంగా ఉండినట్టు మనకు కనిపించుచున్నాయి. ఇట్ ఇస్ ది మైండ్ విచ్ కాజెస్ అస్ టు థింక్ యాజ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ నియర్ యాజ్ వెరీ ఫార్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఫార్ యాజ్ వెరీ నియర్. కారణమేమిటి? ఈ వస్తువులపైన తాను తాండవం ఆడటం చేతనే సమీపమునందున్నటువంటి వస్తువు దూరం అయిపోతున్నాయి, దూరమునందున్నటువంటి వస్తువులు సమీపానికి వస్తున్నాయి. ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ విచ్ మైండ్ గివ్స్ టు ది ఆబ్జెక్ట్స్ ఎయిదర్ ది బికమ్ డిస్టెంట్ ఆర్ నియర్ నాట్ బికాస్ ఆఫ్ ది ఫిజికల్ నియర్నెస్ ఆర్ ఫిజికల్ డిస్టెన్స్. కనుకనే మనస్సే మనకు వియోగ సంయోగములకు మూల కారణం. బీట్ ఫర్ ది అటాచ్మెంట్ అండ్ ఫర్ ది సెపరేషన్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ మనసే మన సుఖ దుఃఖములకు మూల కారణము. మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ జాయ్స్ అండ్ సారోస్. మనసే మన బంధ మోక్షములకు హేతువు. మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బాండేజ్ అండ్ ఫర్ లిబరేషన్. కనుకనే మనోమూలం ఇదం జగత్తు అన్నారు. జగత్ అంతా ఇక్కడ మనోమూలమై ఉంటుండాలి. ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ దాట్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బేస్డ్ అపాన్ ద మైండ్. ఒక్కొక్క యోచన మనకి ఏదో ఆనందం అందించినట్టుగా మనం భ్రమిస్తున్నాము. వీ విల్ ఫీల్ sometimes that certain thoughts give us joy. కానీ మనం భ్రమించినటువంటి భ్రమ మరింత భ్రమలో మునిగిపోతుంటుండాలి. But this kind of deluded feeling would not last long. It gets further deluded. ఒక వస్తువును మనం సంపాదించవలనన్నా సంపాదించినంత వరకు కూడాను మనం అనేక దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావాల్సి వస్తుంది. If we are set to acquire a particular object, whatever difficulties, problems which we have to face to get that object, we are prepared to undergo until we get it. కానీ సంపాదించినటువంటి వస్తువు మన యందు స్థిరంగా నిలవదు. బట్ ది ఆబ్జెక్ట్ విచ్ వి అక్వైర్ వుడ్ నాట్ లాస్ట్ లాంగ్ అండ్ వుడ్ నాట్ బి పర్మనెంట్లీ విత్ us. ఈ ఆనందమును పూర్తి అనుభవించక పూర్వమే అది మన నుంచి దూరం అయిపోతున్నది. ఇట్ మే సో హ్యాపెన్ దట్ బిఫోర్ వి యాక్చువల్లీ ఎంజాయ్ ది ఆబ్జెక్ట్ విచ్ వి అక్వైర్ వస్తువు వల్ల మనకు వియోగం జరుగుతున్నది. ఇట్ మే గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ us. అప్పటి నుంచి మనకి తిరిగి మనకు దుఃఖం ప్రారంభమవుతుంది. వన్స్ వి లూజ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ వి బికమ్
సంపాదించినంత వరకు దుఃఖము. Until we get it, it is sadness alone. సంపాదించినటువంటి వస్తువు మనం ఉపయోగం కలిగినప్పుడు దుఃఖమే. The moment that the object is lost, we also become again sad. ఏదో మధ్యలో కొంత భాగం కొంత కాలము మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే అది ఆనందం. It is only for the short transitory period when it is with us, we are happy. ఆనందమునకంటే దుఃఖమే అధికంగా ఉంటుండాలి. When we see this, it is sorrow is greater in quantity than joy. వస్తు మనకు లభించినంత వరకు దుఃఖమే, లభించిపోయిన తర్వాత దుఃఖమే. రెండు దుఃఖములకు మధ్యలో ఉండేటువంటిది క్షణభంగురమైనటువంటి సుఖం. Until we get the object, there is struggle and sorrow. Once we lose the object, again there is sorrow. Between two sorrows, there is one joy. అట్టి క్షణభంగురమైనటువంటి యొక్క క్షణికమైనటువంటి యొక్క సుఖమునకై మన యొక్క జీవితమును అనేక విధములుగా కూడాను మనము పెడమార్గమును పట్టించుకుంటున్నాం. For such a small, fleeting joy, we are unnecessarily wasting our life and time on that particular object. Itti satyanni gurtinchiye prachina maharshulu aneka vidhamuluga ee manasunu arikatte nimittamai aneka sadhanalu salputu vacharu. Realizing this truth, the ancient sages took all the steps to control their mind. Bahirmukhamainatvanti yokka indriyamulanu manasunu అంతర్ముఖంగా ఆవించుకునేటువంటి విధానమునకే ది ప్రాసెస్ బై విచ్ ది మైండ్ విచ్ టెండ్స్ టు గో అవుట్ వర్డ్ అండ్ ది సెన్సెస్ విచ్ టెండ్ టు గో అవుట్ వర్డ్ ది ప్రాసెస్ బై విచ్ దిస్ విల్ హావ్ టు బి మేడ్ ఇన్ గో ఇన్వర్డ్ దీనిని దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఒక తంత్రము అన్నారు. ఈజ్ డిస్క్రైబ్డ్ బై ది దీనిని ముద్ర అని కూడా పిలుస్తూ వచ్చాను. బై ది వర్డ్ తంత్రం ఆర్ బై ముద్ర. ఈ ముద్రలు ఐదు విధములుగా ఉంటున్నాయి. These mudras are five types. Kesari mudra, okati. One is Kesari mudra. Bhuchari mudra. Second one is Bhuchari mudra. Madhyama mudra. The third one is Madhyama mudra. Shanmukha mudra. Fourth one is Shanmukha mudra. Shambhavi mudra. Shambhavi mudra. ఈ ఐదు ముద్రల చేతనే ఇంద్రియములను మనస్సును అంతర్ముఖం గావించుకోవటానికి తగిన కృషి చేస్తూ వచ్చారు. It is with the help of these five mudras the ancient rishis tried to introvert their mind and their senses. Kesari mudra. The first one is Kesari mudra. Idi prapradhamulo chala pradhanamainatundi. In the beginning this particular mudra is very important. Drushtini rendu kanusammala madhya anaga bhoomadhya sthanam nundunchi concentrating our vision in between two eyebrows. Manasunu kudanu akkade pratishtinchi establishing our mind there itself. Jnanam salipinappudu when we undertake to do meditation chupu roopu ekamai swasrupanni anubhavinchadaniki avakasam untundi. The vision becomes one with the form and you'll be able to enjoy your own real form and nature. Anaga mana yokka chupunu kannulu terchukoni మనం భూమధ్య స్థానం నందు ఉంచుకోవచ్చు. బై కీపింగ్ అవర్ ఐస్ ఓపెన్ వి మే కాన్సన్ట్రేట్ అవర్ విజన్ లేక కన్నులు మూసుకొని మన దృష్టిని భూమధ్య స్థానం నందు ఇమిడ్చవచ్చు. బై క్లోజింగ్ ది ఐస్ ఆల్సో వీ కెన్ కాన్సన్ట్రేట్ అవర్ విజన్ ఇన్ బిట్వీన్ ది ఐబ్రో. కానీ కన్నులు తెరుచుకుని భూమధ్య స్థానమును చూచినప్పుడు భయంకరంగా ఉంటుంటారు కనుక మనం కన్నులు మూసుకొని మన భూమధ్య స్థానం నందు ఈ దృష్టిని మనస్సును ఏకాగ్రతపరచి ఈ చూపును రూపును ఐక్యం గావించడానికి తగిన కృషి చేయాలి. వైల్ బోత్ ఆర్ పాసిబుల్ కీపింగ్ ఐస్ ఓపెన్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ది విజన్ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ ఈజ్ రాదర్ ఫ్రైటనింగ్ దేర్ ఫోర్ వన్ కెన్ క్లోజ్ ఐస్ అండ్ కాన్సన్ట్రేట్ హిజ్ మైండ్ అండ్ హిజ్ విజన్ ఇన్ బిట్వీన్ ది ఐబ్రోస్ అండ్ మేక్ హిజ్ ఫార్మ్ అండ్ హిజ్ థాట్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ విత్ విచ్ మెడిటేటింగ్. సాధన చేయటమని కేచరి ముద్ర అన్నారు. This kind of sadhana may be described as Kesari mudra. Rendavadi Bhuchari mudra. Second one is Bhuchari mudra. Manamu mana drushtini nasika gramanandunchi anaga mukku kosayandunchi keeping our vision at the tip of our nose manasunu kudanu ee yokka drushtito cherchi aligning our mind with the vision daivanni dhyaninchinappudu meditating upon God tat sambandhamainatunti yokka aanandamu manaku labhyam avutundi.
The delight which is incidental and inherent in that we would be able to get by this particular process. దీనికి భూచరి ముద్ర అంటారు. This may be described as భూచరి ముద్ర. మూడవది మధ్యమ ముద్ర. The third one is మధ్యమ ముద్ర. అనగా మన దృష్టిని నాసికమునకు భూమధ్యమునకు మధ్యస్థానం నందుంచాలి. The third sadhana is a process in which we have to concentrate our vision and our mind in between eyebrows and the tip of the nose. నాసికాగ్రమునందుంచినప్పుడు మన యొక్క కన్నులు తెరిచినప్పటికీ మనం కన్నులు తెరిచినట్టుగా కనిపించదు. When you keep your vision at the tip of your nose, even when you keep your eyes wide open, it doesn't appear to be so. మన కన్నులు రెండు, our eyes are two, మన చెవులు రెండు, our ears are two, మన ముక్కును యొక్క రెండు రంధ్రములు బంధించి controlling the two eyes, the two ears and the two nostrils of the nose, మన యొక్క దృష్టిని భూమధ్య స్థానమునందుంచాలి. Keeping our vision between the eyebrows, అనగా రెండు చెవులు బంధించటం, controlling and closing రెండు కన్నులు బంధించటం, two eyes, two ears, ఇది షణ్ముఖ ముద్ర. రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రములు, రెండు చెవులు కూడా పూర్తి బంధించి with the help of your two hands you have to plug your ears and close your nose and close your eyes. 7 నిమిషములకు ఒక పర్యాయం శ్వాసను తీసుకోవాలి. You have to inhale once in 7 minutes. ఈ విధంగా ఒక నెల రోజులు మనం సాధించినామంటే క్రమక్రమేణా అది అభ్యాసంగా మారిపోతుంది. శ్వాస యొక్క ఒత్తిడి కాని బాధ కాని మనకి ఏమాత్రము కనిపించదు. If we can practice for 1 month and achieve success in this particular way, it will become a habit, there will be no pressure for breath and there will be no problem. ఈ విధంగా చేయటం చేత మనో ఇంద్రియములు రెండు కూడా అంతర్ముఖమైపోతాయి. Once you undertake this particular sadhana, mind and senses will automatically become in దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the real inner significance? అనగా ఈ ప్రపంచం యొక్క అనేక విధములైన శబ్దములు మనం వినటం చేతనే మన మనస్సు మరింత ఉద్రేకంగాను లేక ఉల్లాసంగాను ఈ రెండింటియో ఏదో ఒక విధమైన మధ్య మార్గమును అనుభవిస్తూ ఉంటాయి. ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈస్ వెన్ వి గో ఆన్ హియరింగ్ ఏ నంబర్ ఆఫ్ వర్డ్స్ అటర్డ్ బై అదర్స్ దేర్ విల్ బి ఏ రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. ఇట్ మే బి ఎక్సైట్మెంట్, ఇట్ మే బి జాయ్, ఆర్ ఇట్ మే బి ఇన్ బిట్వీన్ దీస్ టూ. మన నేత్రములు ఏదో కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని వ్యక్తులను చూచినప్పుడు ఆ విధంగా కూడా మన యొక్క మనసులో కొంత ఉద్రేకము, ఉల్లాసము లేక మధ్యమ మార్గమును అనుభవిస్తుంటారు. సిమిలర్లీ వెన్ విల్ కమ్ అక్రాస్ పర్సన్స్ అండ్ లుక్ అట్ దెమ్, దేర్ మే బి 3 టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్. 1 టైప్ ఆఫ్ రెస్పాన్స్ మే బి ఎక్సైట్మెంట్ అండ్ యాంగర్, అనదర్ డిలైట్ అండ్ జాయ్, ద థర్డ్ వన్ ఇన్ బిట్వీన్. అదే విధంగానే కొన్ని దుర్గంధము సుగంధమును మనం చూచినప్పుడు ఆ దుర్గంధ సుగంధమును ఇచ్చేటువంటి పదార్థం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క సంకల్పముల చేత ఈ మనస్సును మరింత కలవలపరుస్తూ ఉంటాయి. ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ స్మెల్, అండ్ వెన్ యూ గెట్ ద స్మెల్ ది మైండ్ గెట్స్ డిస్టర్బ్ అండ్ ట్రైస్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ ది స్మెల్ ఎమినేట్స్, బి ఇట్ గుడ్ స్మెల్ ఆర్ బ్యాడ్ స్మెల్. దృశ్యమును, శ్రవణమును, శబ్దమును, గంధమును అరికట్టుకున్నప్పుడు మనసు అంతర్ముఖమవుతుంది అని దీని యొక్క అంతరార్థం. ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ద సైట్, ద సౌండ్, ద స్మెల్ అండ్ ద టచ్, ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ కంట్రోల్ మైండ్ గెట్స్ ఇంట్రోవర్ట్. కానీ ఈనాడు మన యొక్క శబ్దము, మన యొక్క నేత్రము, మన యొక్క శ్రోత్రము, మన యొక్క వాసన నిరంతరము కూడాను ప్రపంచం పైన ప్రసరిస్తూ ఉంటుండాలి. బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ all our sense organs like eyes, ears, nose and the tongue are continuously going extra work and ekkado manaku telikunda edo oka chettu kinda evaro maatladutunte mettiga akkada praveshinchi emi maatladutunnav adi vinalani aasa padtam. For example, if two persons who are talking something under a tree, we get curious and go there and ask, what are you talking? Ee shabdamulu manam shravanam cheyatam chetani manasu yokka vikaramulu marinta abhirudhi hondutunnayi. How does this happen? By hearing these words through our ears, our mind gets disturbed and gets curious. Yavaro oka kotta vyakti vachinadante vaari daggariki velli vaarito maatadi vaari yokka cheva samacharamlo vaari yokka sthitigathilo vicharinchadam manaku oka durvasana, oka durabhyasam. Another bad habit with us is the moment we sight a stranger
we go to him, ask him all about his details and biographical details, and then we unnecessarily get interested in him. ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మనం విచారించటము, దాన్ని తగినటువంటి యొక్క యథార్థ స్థితిని కనుక్కోవటము మనకు ఒక విధమైనటువంటి దురభ్యాసంగా ఉంటుండాలి. In this way, we have the bad habit of getting interested in all sorts of things and all sorts of people unnecessarily. ఏదో ఒక దారిలో మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒక దుర్గంధం వచ్చింది. మనం తప్పక త్వరలో తప్పించుకుని ముందుకు పోదాం. Suppose we are going on the road, we get a bad smell from some place. We can just avoid and walk fast and save ourselves from that. మనం చేయటం లేదు. ఎక్కడ ఈ దుర్గంధం, ఆ పొదవ ఏమైనా తెచ్చిందా, ఈ రాతి కింద ఏమైనా ఉందా, అనేక రకాలుగా మనం పరిశోధన చేయడానికి ప్రయత్నం చేస్తాం. But actually what we do is, we don't simply avoid and walk fast and save ourselves from that. We evince a lot of interest in finding out from where the manasu yokka vikaramulu marinta perigipothu untunnayi, from where the smell comes, and on account of this the mind gets unnecessarily agitated and goes into the external world. Drishti sravana vasanala chetane mana yokka sankalpamulu marinta vikaramainatuga abhruddhi tuntunnayi. It is the sight and the hearing and the smell. These three are mainly responsible for all the agitations and the excitement. కనుక సాధ్యమైనంత వరకు కూడాను మనము ఏదో కొంతవరకు శబ్దమును కంట్రోల్ చేసుకోవటానికి, అరికట్టుకోవటానికి, అదుపులో పెట్టుకోవటానికి తగిన కృషి చేయాలి. Therefore, we have to make every effort to keep under control the words that we use. ఈ విధమైనటువంటి యొక్క ఆరు ఇంద్రియములను మనం గట్టిగా మూసుకున్నప్పుడు అక్కడ నాదబిందు కళ మనకు వినిపిస్తుంది. ఇఫ్ యూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్, దెన్ దెర్ విల్ బి ఎ డిలైట్ విచ్ విల్ బి కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఇప్పటికిప్పుడే మీరు కనిపించవచ్చు, ఒక్కతూరి చెవులు గట్టిగా మనం మూసుకుంటే లోపల అనేటువంటి శబ్దం మనకి వినిపిస్తుంటాది. యూ కెన్ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్ ఈవెన్ నౌ. If you want to plug your ears deeply, you will be getting a sound from within, which is om. ee kinchit chinna randam undinappudiki andulo edo oka vidhamainatundi shabdanga pranavanadame vastu untadi. Anywhere, any hole, if you want to just observe keenly, you will be getting pranava sound from that hole. Manam ee talupulu kitikilu anni bandhinchinappudu pedda gaali veesthe edo talupulo chinna randam unte akka nunchi om ani shabdam vastu untadi. Suppose all the windows and the doors of this auditorium are closed tight. If there is a small hole, if the breeze flows through that hole, you get this sound om. Adi vidhamgani ee desham aneetundi bhavanamunaku dasindriyamulu aneetundi oka dwaramulu untunnayi. Similarly, for this particular mansion of the body, there are 10 such holes. Indulo pradhanamainatundivi ee nalugu. Of these 10, chevulu are very important. Mukku, kannulu, noru. The ears, the eyes, the mouth and the nose. ee naligintini manam bandhinchinappudu antarmukhamainatundi yokka naadu bindu shabdam manaku vinipistundi. If we close all these four sense organs and openings, then we get that omkara shabdam. ee yokka shabdamunaku aavalane untundadi aatma prakashamu. Beyond this particular sound, you get the radiance of atma and the glory of atma. నాదు బిందు కళాతీత నమోన్నమో అని భగవంతునకు ఈ విధమైనటువంటి స్తోత్రం చేసుకుంటూ వచ్చారు. That is why God has been described as the one who is found beyond this omkara shabda and sound. కనుక ఈ యొక్క షణ్ముఖ ముద్రలో ఉండినటువంటి యొక్క ప్రభావము నాదు బిందు శబ్దాన్ని మనకు వినిపింప చేయటమే. This షణ్ముఖ ముద్ర, if we practice, will enable us to hear that nadu bindu shabda. ee shabdamunu manam ekagrata chesinappudu ee bahirmukhamainatundi yokka indriyulu manassu antarmukhamaipothundi. If we concentrate our mind on this nadu bindu shabda, then the mind and the senses will get introverted and go inward. Manasunu arikattatame deenine mochamu annaru. Mocha or liberation actually means it is the control of mind. Manase muktiki mukhyamu. Ee muktiki manase mukhyamu. Ani elanti manasuga untundali, satsankalpamulato koodina manasuga undali. Mind is essential for obtaining liberation, but what type of mind should you have? Mind associated with good and sacred thoughts. Mind anna chittam anna sankalpam anna moodintiki parinama padamule. Mind, చిత్త, సంకల్ప, దిస్ ఆర్ ఆల్ సినోనిమ్స్. దుస్సంకల్పముల చేత
దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దుష్టమనం చేత కూడినటువంటి దాన్ని మనస్సు అన్నారు. మైండ్ ఈజ్ వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ ఫీలింగ్ అండ్ ఆల్ ద థింగ్ దట్ ఆర్ పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన శ్రవణము చేత, పవిత్రమైన దృశ్యం చేత కూడినటువంటి దాన్ని చిత్తము అన్నారు. గుడ్ థాట్స్, గుడ్ మైండ్, గుడ్ సైట్, థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ గుడ్నెస్, దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ చిత్త. ఇది పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నప్పుడు ఇది వస్త్రము అన్నాం. వెన్ ది క్లోత్ ఆర్ హ్యాండ్కర్చీఫ్ ఈస్ ప్యూర్ అండ్ వైట్ ఇట్ ఈస్ కాల్డ్ వస్త్ర. ఇది మాలిన్యము చేరినప్పుడు ఇది మరణపు వస్త్రము అంటాము. వెన్ ఇట్ ఈస్ డర్టీ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ డర్టీ క్లోత్. అదే విధంగానే మనం మాలిన్యమైనటువంటి భావములతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు ఇది మనసుగా మారిపోతుంది. వెన్ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్ వి డిస్క్రైబ్ దట్ యాజ్ మనస్సు. మనసును ఆధారముగొన్న మానవుండు పశువు కంటే హీనమై పతనమవురు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ బేసస్ హిస్ లైఫ్ ఆన్ ఎ డర్టీ మైండ్ షీ ఈస్ లైక్లీ టు చిత్తమును ఆధారముగొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికే పత్తి విపుడు అన్నట్టు. He is going to be ruined worse than an animal. But on the other hand, a person who bases his mind on the purity of the heart, he would be able to become kanuka manu equal to deenine pasupati tirtundaalu varu kuda cheppetundi vaadu chitta suddhi odu unnai pooja cheyadani sikkiname undarume rama rama anedu chitta suddhi odu unnai pooja cheyadani anaga chitta suddhi tho nenu pooja chestunnanu rama anevaadu. This is what Parthivibhu has just said. And Tiruttandal has also said that, O Rama, with a pure heart, I worship Thee. Kanuka manam chitta suddhi kavalante, ee yokka shravana, manana, ee yokka drishyamu, ivitunta pavitramainatiga manamu abhiruddhi parchukovali. If we want to have purity of the heart, it is necessary to develop good sight, good hearing, and everything good in connection with senses. Ee vidhanga chesukunnappudu, mano indriyalu antarmukhamai, పవిత్రమైనట్టుగా ఉండి నాది బిందు కళను మనం అనుభవింపచేస్తుంది. వెన్ వీ ప్రాక్టీస్ దిస్ వే అవర్ మైండ్ అండ్ సెన్సెస్ గెట్ ఇంట్రోవర్టెడ్ దే కాన్సన్ట్రేట్ ఆన్ నాద బిందు అండ్ ఆల్సో గివ్ యాజ్ జాయ్ అండ్ డిలైట్. ఇంకా ఐదవది శాంభవి ముద్ర. ది ఫిఫ్త్ వన్ ఈజ్ శాంభవి ముద్ర. ఇది ఐదు కర్మేంద్రియములను ఐదు జ్ఞానేంద్రియములను ది ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ మోటార్ ఆర్గన్స్ అండ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ ఐదు అంతఃకరణ తత్వములను ఫైవ్ మనసు బుద్ధి చిత్తము అహంకారము ఫైవ్ అంతఃకరణ తత్వాస్ మైండ్ ఇంటెలెక్ట్ చిత్త అండ్ అహంకారం. ఈ యొక్క 14ను కూడాను మనము అంతర్ముఖం చేసుకోవాలి. దీస్ 14 విల్ హావ్ టు బి టర్న్డ్ ఇన్వర్డ్. ఇది ఏ విధంగా చేసుకోవటం? How to turn all these 14 inward? ఈ అహం అనగా మనసు బుద్ధి చిత్తము అహంకారము అనగా అహంకారము చిత్తము బుద్ధి మనసు ఈ విధంగా దానిని క్రమక్రమేణ మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకుంటూ రావాలి. How to practice this particular thing? There are four: మనసు బుద్ధి చిత్తం అహంకారం, మైండ్ ఇంటెలెక్ట్ అండ్ చిత్త అండ్ అహంకారం. అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడు చిత్త శుద్ధి కలుగుతుంది. If you want to destroy ahankara and ego sense, then there will be purity of heart. Chitta suddhi kaleinappudu buddhi vikasam prakatistundi. If there is purity of heart, there will be intellectual illumination. Buddhi prakashanga untinnappude manasu parishuddhanga untuntadi. When you have an illuminated intellect, there will be purity of the mind. Ee parishuddhamainatundi manase ee yokka karmendriya gnanendriyamulu rendintini kodanu vasam chesukuntundi. Such a pure mind will have a complete control over five panchendriyas. Kanuka motta mota ahankaraanni manam nirmoolam cheskovali. Ahankaram kudanu oka sankalpamulu yokka prabhavame. Egotism also has its base on the base of thoughts. Edo kontha aastini patti ahankara padavachchu dhanamunu patti. Some people may be egoistic on account balamunu patti ahankara padavachchu on the base of their wealth, their strength. Saundaryanni patti ahankara padavachchu on their beauty. విద్యను బట్టి అహంకార పడవచ్చు ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దట్ దే హావ్. తన యొక్క మేధాశక్తిని బట్టి అహంకార పడవచ్చును ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఇంటెలిజెన్స్ మే బి వెరీ. కానీ ఈ అహంకారములు దుర్వాసనలతో కూడినవి. బట్ దిస్ పర్టికులర్ ఈగో సెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ థాట్స్. ఈ మానవుడు కానీ
ఈ జగత్తునందు ఈ దశేంద్రియములకు లొంగనటువంటి వాడు కనిపించడు. ఇన్ ది ఎంటైర్ వరల్డ్ యు కాంట్ హ్యావ్ వన్ పర్సన్ హూ ఇస్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్. ఈ దశేంద్రియముల నుంచి మనం దూరం కావాలనుకున్నప్పుడు పవిత్రమైనటువంటి యొక్క భావములను అహంకార నిర్మూలతను మనం చేకూర్చుకోవాలి. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ టెన్ సెన్సెస్ దెన్ యూ హ్యావ్ టు జస్ట్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్ అండ్ చదువు సంస్కారము మేధాశక్తి మూడు ఉంటున్నాయనుకోండి. దెర్ ఆర్ త్రీ ఎడ్యుకేషన్ కల్చర్ అండ్ ఇంటెలిజెన్స్. కానీ నా చదువు నా సంస్కారము నా తెలివితేటలు వృధా చేసుకోవటం ఇది సరైనది కాదు కదా అని కొంతమంది మేధావులు భావిస్తుంటారు. సమ్ ఇంటెలిజెంట్ పీపుల్ విల్ బి థింకింగ్ వెల్ ఐ హావ్ మై ఓన్ ఎడ్యుకేషన్ ఐ హావ్ మై ఓన్ టెండెన్సీస్ ఇన్ కల్చర్ అండ్ ఐ హావ్ మై ఓన్ ఇంటెలిజెన్స్ ఐ షుడ్ నాట్ వేస్ట్ దీస్ థింగ్స్. చదువు మేధాశక్తి రెండు అటువైపు ఇటువైపు ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఈ రెండింటిని కూర్చేటువంటిదే ఈ సంస్కారం. ఇట్ ఈస్ ది కల్చర్ విచ్ బ్రింగ్స్ దీస్ టూ టుగెదర్. సంస్కారమును మనం అభివృద్ధి పరచుకుంటే చదువు మన యొక్క మేధాశక్తి రెండు కూడా సద్వినియోగం అవుతాయి. ఇఫ్ యూ కెన్ డెవలప్ కల్చర్ దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో సంస్కారమును త్యజించి చదువు మేధాశక్తి అనుకుంటే ఇవి కేవలం డ్రై జీవితం లేనటువంటి యొక్క వస్తువులుగా మారిపోతాయి. If you bid goodbye to culture and only develop the education and the intelligence, then it will lead to problems. కాగితముల యందు కలిగిన అక్షరాలు చదివినంతనే తాను చతురుడగునా? కాగితముల యందు కలిగిన అక్షరాలు చదివినంతనే తాను చతురుడగునా? By merely reading what is written on the white pages of a book, can he call himself a very intelligent man and a skillful man? అర్థమును కనుగొని చదివిన వాడే చతురుడగును అన్నాడు. ఓన్లీ వెన్ హీ అండర్స్టాండ్ ది మీనింగ్ బిహైండ్ ది వర్డ్స్ విచ్ హీ రీడ్స్ దెన్ ఓన్లీ హీ మే బి కాల్డ్. కేవలం అక్షరాలు చదివినంత మాత్రమే తాను మేధావంతుడు కాని విద్యావంతుడు కాని కాదు. బై మియర్లీ రీడింగ్ ది లెటర్స్ వీ కెనాట్ డిస్క్రైబ్ హిమ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. అక్షరములు అర్థాన్ని గుర్తించి చదివినటువంటి వాడే నిజమైనటువంటి చతురుడు. దట్ పర్సన్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్కిల్ఫుల్ పర్సన్ అండ్ ఎన్ అకాంప్లిష్డ్ పర్సన్ హూ అండర్స్టాండ్స్ ది మీనింగ్ బిహైండ్ ది లేట్ వర్డ్స్. కనుక ఈ అక్షరములు ఎందున్నటువంటి యొక్క అర్థమే ఈ సంస్కృతి. ది రియల్ మీనింగ్ విచ్ అండర్లైస్ ది ఎడ్యుకేషన్ దట్ ఈస్ కల్చర్. ఇలాంటి సంస్కృతిని మనం విసర్జించి ఈనాడు కేవలం చదువులు మేధాశక్తిని ఆధారంగా తీసుకున్నాం. ఇఫ్ వి బిడ్ గుడ్ బై టు ది కల్చర్ అండ్ వి ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. కనుకనే మన సత్సంకల్పములు చాలా దూరం అవుతున్నాయి. ఇట్ ఇస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్ వి ఆర్ ఫార్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ గుడ్ థాట్స్. కనుక మనం ఏ ముద్రలు వేయకపోయినప్పటికీ ఏ ముద్రను మనం సాధించకపోయినప్పటికీ గాఢమైన విశ్వాసం చేత ప్రతి ఒక్క విషయమునందు కూడాను సత్సంకల్పములను సాధ్యమైనంత వరకును అభివృద్ధి పరచుకుంటే ఇదే మన యొక్క గమ్యము, ఇదే మన జీవితమునకు ధన్యము. We may not be able to practice these five mudras. It doesn't matter. But if we have firm and strong faith, and if we entertain good thoughts, and that would be sufficient. Aithe kontamandi ee mudralanu kudanu abhyasa rupakanga sadhinchadaniki prayatninchavachchu. Tappu ledu. But if there are some people who would like to practice these five mudras with such an amount of effort, there is nothing wrong in that. They could try. Mukhyanga manamu kechari mudra, షణ్ముఖ ముద్ర, శాంభవి ముద్ర ఈ మూడు ముద్రలు కూడాను ఈ మనో నిగ్రహమునకు ఎంతైనా తోడ్పడతాయి. స్పెషలీ కేచరి ముద్ర, షణ్ముఖ ముద్ర అండ్ శాంభవి ముద్ర, దీస్ త్రీ ముద్రాస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ అవర్ మైండ్. ఈ యొక్క పంచముద్రలకు షట్చక్రములు కూడాను ఆధారంగా ఉంటున్నాయి. ఫర్ ఆల్ దీస్ ఫైవ్ ముద్రాస్ ది షట్ చక్రాస్ ఆర్ ఆల్సో దే ఫార్మ్ ది బేసిస్. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహుతి, విశుద్ధం, ఆగ్నేయం, సహస్రారం అనేటువంటి ఏడు చక్రములు. దేర్ ఆర్ సెవెన్ చక్రాస్. మూలాధారం, స్వాధిష్టానం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, మణిపూరకం, విశుద్ధము, విశుద్ధం, ఆగ్నేయము, ఆగ్నేయం, సహస్రారం, సహస్రారం. ఈ యొక్క చక్రముల యొక్క అధిపతులు గాని చక్రముల వల్ల జరిగేటువంటి యొక్క మనసు యొక్క పరిణామం కాని వెన్
mind functions, its impact on these chakras, and they will also leave impact on the mind. ముందు గురువారం మనం ముచ్చటించుకుందాం. And this will be the subject matter for next Thursday's talk. ఈ విధంగా ఉపనిషత్తు నందును, బ్రహ్మసూత్రం నందును, భగవద్గీత యందును, వేదాంత భాష్యములు యందు కూడాను ఉండినటువంటి యొక్క సమస్త బోధనలు కూడాను కేవలము ఒకే ఒక్క కీలకము, అది మనోనిగ్రహము. ఆ మనోనిగ్రహమునకు ఇవన్నీ కూడాను బ్రాంచెస్, కొమ్మలు రెమ్మల వంటివి. All the teachings that are found in Bhagavad Gita, in Upanishads, in all the scriptures that are there, the sum and substance is having control of the mind. ఏది చేసిన విశ్వాసముతో మనం చేయాలి, దైవ విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. Whatever we do, we should do it with full faith. We should develop faith in God. విశ్వాసమే లేక భగవద్గీత చదివినప్పటికీ 700 శ్లోకము కంఠస్థం చేసినాడు కానీ కంఠానికి భారమే తప్ప ఏమాత్రం సుఖం మనకు లభించదు. Without having faith, even if you study all the 700 stanzas in Bhagavad Gita, it is a sheer waste of time and a burden and a strain to the throat. Inka vedamu, oh, 18, 14, 80 కూడా మనం ఉచ్చరిస్తున్నాము. Take for example another aspect, Veda. It has 80. ఇది కేవలం కంఠం యొక్క కసరత్తు మాత్రమే తప్ప ఇందులో ఏమాత్రము ప్రయోజనం లేదు. It is only an exercise for the throat, but there may not be any benefit at all. ఇంకా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం చదువుతున్నాం, ఇది నావల్స్ బుక్ మాదిరి చదివినట్టు అయిపోతుంది. ద నెక్స్ట్ మే బి రీడింగ్ ఆఫ్ ఉపనిషత్. రీడింగ్ ఆఫ్ ఉపనిషత్ మే బి డన్ యాజ్ వి డూ రీడింగ్ ఆఫ్ నావల్. అన్ని కథలు చదివితే మనకి ఏ విధంగా బోధపడుతుంటాం, ఇవి ఒక కథలు, ఆ మహర్షి అట్లా, ఈ మహర్షి ఇట్లా అని ఏదో కథల మాదిరి తెలుసు, దాని వల్ల వచ్చిన ప్రయోజనం లేదు. విశ్వాసంతో మనం చదివినప్పుడే అతను కథలుగా లేకుండా వ్యతలు మార్చేటువంటి స్థితిలుగా మారుతుంటాయి. What is the use of reading Upanishads also as we read some stories relating to some maharshis without having firm faith? Only when we read these things with firm faith, they would be able to destroy all our worries and they will be able to give us a lot of joy. Vidyarthulara, kathalu enaatiki mana vethalnu dooram cheyavu. Students, stories cannot remove our worries. Mana vethalnu dooram cheyalante manamu మన యొక్క శక్తి సామర్థ్యములతో మన స్వయం కృషి మనం జరపాలి, ఇదే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇఫ్ యు రియలీ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్, వి హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ విత్ ఫెయిత్. అయితే ఈ కథలు కూడాను కొన్ని తెలుసుకుని తద్వారా అందులో ఉన్నటువంటి పవిత్రతను మనం స్వీకరించాలి. వెన్ వి రీడ్ స్టోరీస్ ఆల్సో వి హావ్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్నెస్ బిహైండ్ ఇట్ and we'll have to establish it in our own heart. Manam bhujiche samayamlo hitamaina vastuvulu bhujistamu, ahitamaina tinti odala pettam. When we are partaking food, we take food which we like, which is tasty and which we eat. Konni pannulu rampa butta yendunnappudu manchi pannulu bhujistamu, kullini pannulu paravestam. Similarly, when we are partaking fruits, we take select good ones and discard the bad ones. అదే విధంగానే మన చిత్తమనందు ఆవిర్భవించేటువంటి దుష్సంకల్పములు సత్సంకల్పములు కూడాను మనం స్వీకరించవలసింది సత్సంకల్పములు, విసర్జించవలసింది దుష్సంకల్పములు. Similar is the position with reference to our own thoughts which may be emanating away in our mind. We have to accept good thoughts and reject bad ones. అంతే కాని నా నుంచి పుట్టినటువంటివే కదా అని చెప్పని ఆ దుష్సంకల్పాలను కూడా మనం భుజించడానికి ప్రయత్నించకూడదు. On the other hand, we should not say that these are all thoughts which are coming from within me and therefore let me accept all of them in toto. Idarlo ante chettanu manam ye maatramu manam chudakoddu. We should never see evil. Evaro manam apakaram chesinarani tirigi variki manam apakaram cheyadaniki prayatninchakoddu. We should not return harm done to us by other people. Evaro manaku apakaram chesthe varu chedda varani manam antunnam. If anyone harms us, we call that person as an evil. నీవు తిరిగి అతనికి అపకారం చేస్తే నీవు మంచివాడు ఎట్లా అవుతావు, నీవు చెడ్డవాడే అవుతావు. If you harm another person, will you not be a wicked person because you are doing something harmful? నీకు అపకారం చేసినటువంటి వాడిని నీవు ఉపకారం చేస్తూ పోతే అదే నీ యొక్క మంచితనం ఉంటుండాలి. If you can do good in return for evil done to you, then only you can be described as a good person. కనుక మనలో మంచిని మనం అభివృద్ధి పరచుకోవాలి. Develop goodness in yourself. దీని వల్లనే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఓన్లీ త్రూ దాట్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ. డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఈస్ ది వే టు స్వామి. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా
नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उदार नहीं, शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना सम योग नहीं, जप जान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि भजन